కేంద్ర ప్రభుత్వం కాపీ పేస్ట్ ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్ రావు. అభివృద్ధి విషయంలో సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ కొట్టి దేశంలో అమలు చేస్తున్నారన్నారు. ఇక్కడొచ్చి ఏం చేయటం లేదని అని వారే ఢిల్లీ వెళ్లి మన పథకాలను కాపీ కొడుతున్నారంటూ మండిపడ్డారు. నాటి ఉద్యమం నేటి అభివృద్ధిలో సిద్దిపేట ముందు వరుసలో ఉందని చెప్పారు హరీష్ రావు. లీకేజీలతో తెగిపోయి ఎక్కడికక్కడ పట్టుకురాస్తుంది. ఇవాళ చెరువులు బాగా చేసుకొని దేశం మొత్తం పంపించింది. ఇక కేంద్ర ప్రభుత్వం దానికి కాపీ కొట్టి ఏమంటున్నారు, అమృత్ సరోవర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని దేశంలోని చెరువులన్నీ కూడా మేము తెలంగాణ ఇంకా బాగా చేస్తాము అని వాళ్ళు అట్లా. ఇవాళ ఫైనాన్సింగ్ జనరల్ మనకేం తెలుసు అంటే పశువుల కోసం అంబులెన్స్, మనకేం తెలుసు బన్సీరో ఏం తెలుసుకోండి ఇది కూడా బాగున్నది. కేంద్ర మంత్రి ఢిల్లీకి వచ్చి చూసి నేర్చుకొని మనం మెచ్చుకొని శబాష్ అని ఇప్పుడు దేశం అంతా బన్నాయించి చూస్తాను. దానికి కూడా మనం ఆదర్శమైంది. మరి అట్లే చెప్పుకుంటూ పోతే కదా రైతు బంధు. అసలు ప్రపంచంలో రైతుకు నేరుగా సాయం చేసిన ఒకే ఒక ప్రభుత్వం తీయాల్సింది రైతు బంధు. ప్రతి ఎకరానికి దేశం ఎలా దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుడు ఎంత గొప్పవాడో దేశానికి అడ్డం పెట్టే రైతు కూడా అంత గొప్పవాడు. ఎండనక వానక ఆల్గాలం కష్టపడే రైతులు కాపాడాలని 24 గంటల ఉచిత కరెంటు, ప్రతి ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇస్తాం మనం. ఇవి కూడా దేశం మొత్తం హిట్ అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా కాపీ కొట్టి ఏం చేసిండు, పిఎం కిసాన్ యోజనని వాళ్ళు కూడా స్టార్ట్ చేసిండు. నీ రైతు బంధు ఏమో కాపీ కొట్టి పిఎం కిసాన్ యోజన, నీ మిషన్ కాకతీయ చెరువులు బాగా చేసేదేమో కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే పేరు పెట్టుకుంటాడు. ఇకపోతే నీ మిషన్ భగీరథ ఇంటింటికి ట్రాఫిక్ ఇచ్చేదేమో హర్ ఘర్కు చెల్లెని కాపీ కొట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది.